పాట పాడండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి, ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు నీ బంగారు ఏర్పాటు వాటిని భద్రపరిచి కాచి కాపాడి ఈ సాయంకాలం వేళలో నైనా నీ పాదాల చెంత చేరి నీ స్థుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు స్తోత్రాలనైనా మరి ఇదిగోనైనా మహర్షి గారి ద్వారానైనా మేము స్వరాలు వింటూ ఉండగా ఆ స్వరాలనైనా మొట్టండినైనా మరి చక్కగా పాడగలటకు కృప చూపించమని నీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభునైనా నీ స్వరాలు వినుకొని ప్రభ అందరికీ నాయన చాటి చెప్పే విధంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దీని ఆశీర్వాదాలతో మా హృదయాలు నింపమని నగరైన యేసు నామమే నేను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్వరాలు పాడుతానండి. స్వరాలు పాడతారా? పాడండి. పారిగా పాసనిదా పాదప మగరి సరి సనిదస పారిగస మగ పాద రి సనిదా పమగరి సప పారిగప తాసనిద పాద పమగరి సరి సనిదస సప పరరి గప మగ గ గప మగ మగరి సరి గరి స పారి గ పాద సని ద పాద పమగరి సరి సని దస. అయిపోయిందమ్మా? ఓ ప్రభుండ నిన్ను తించు చున్నాము వినయము తోడా మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పు కొందు నీచుడౌ తండ్రి లోకము నిన్నారాధించుచునుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానం సుభక్తి నిత్యమేక కంఠము తోడ నింగొనియాడు చున్నారు పరిశుద్ధ 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 సేనల దేవా ధర పరలో కంబులు నీ వర మహిమతో నొప్పున దంచు ఓ ప్రభుండ నిన్ను తీంచు తున్నాము. థ్యాంక్ యూ శాలం గారు. చాలమ్మా చాలమ్మా థ్యాంక్ యూ. ఇది పారవేణు గోపాభన పాట ఉంది ఒక. అవును అది దానికి దాసీద పాదప మగరి దాని సంబంధించి దాని మీద రాసేసారు ఈ పాట. సాతో స్టార్ట్ అవుతుంది, సాతోనే స్టార్ట్ అవుతుంది. అదే అండి అదే అదే అనమాట. అది మన దీనిలో వస్తుందండి ఇప్పుడు. అవునండి. ఏంటది శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం దాంట్లో కృష్ణుడి మీద రాసింది అది యాక్చువల్గా. దాని మీద రాశారు, రాసేసి పెట్టారు. చాలా చాలా ఫేమస్ వినుంటారు మీరు. ఏదండి అవునండి అది బాగా ఉంటది ఫేమస్ సాంగ్. పాదప మగరి హరి సని దస అదే. ఓకే వెరీ గుడ్. మన గమనించలేదు అది. అందరూ ఆల్మోస్ట్ నెమ్మదిగా చేరుతున్నారు. ఆనంద్ గారు మీకు నమస్కారం చెప్తున్నారు. ఆనంద్ గారు ఒకరే కనబడుతున్నారు, ఇక పిల్లలు అందరూ. నీరజ్ స్పందన
వెరీ గుడ్. శాంతి అమ్మాజీ గారు ఏదో మరి ఒక పాట స్టార్ట్ చేయండి లోపు, అందరు చేరే లోపు వేళ ఆ రాగంలోకి వెళ్ళాలి మనం. సార్ నేను చెప్పిన పాట స్టార్ట్ చేద్దామా సార్? మొప్ప దశ సరి. ఏది మామూలు వేరేది పాట, దానికి వెళ్ళకండి. అలాగే సార్. మనం ముందు నేర్చుకున్న పాటల నుంచి పాడదామా సార్? మనం ముందు నేర్చుకున్నది ఏదో పాడండి, దీనికి వెళ్దాం. అలాగే. జాయిన్ అవుతారు అప్పుడు. అలాగే అలాగే దానికి వెళ్ళచ్చు. మన సిగ్నేచర్ సాంగ్ స్టార్ట్ చేయండి. అలాగే సార్. అదే స్టార్టింగ్. అది స్టార్టింగ్ సారి తెలుగు పాడితే ఒక ఫ్యామిలీ పాడాలి, ఒక కన్నడ పాడాలి, అలా అలా పల్లవరం స్టార్ట్ చేయండి. చాలా ఏం లేదు అంటే ఇప్పుడు దాకా అది ప్రాక్టీస్ చేసాం సార్, ఈ రోజు పాట అది వచ్చాం. సరి పాదని పరి
తెలుగు పాడమన్నా. వెరీ గుడ్. నెక్స్ట్ స్పందన. వచ్చా? వచ్చా అంకుల్, తెలుగు వచ్చా అంకుల్. ఇంకొక హలో అంకుల్, తెలుగు పాడనా అంకుల్? స్టక్ అవుతుందా? స్ట్రక్ అవుతుంది అంకుల్ మీ వాయిస్. తెలుగు పాడమా, తెలుగు పాడమా. ఓకే పాడమా. సరిగా నా మాట వినిపిస్తుంది? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. సరిగా పామగ పామగ షార్ప్ అవుతుంది వాయిస్. గారి సాని కేరల్ పాడమ్మా, కేరల్. మైక్ ఓపెన్ చేయి. నట్టు కొంచెం శాలం గారు, నా మాట వినపడుతుందమ్మా? సార్ చెప్పండి. మాషారు కొంచెం ఇదిగా ఉందండి, అంటారా? ఎలా అండి నెట్ నెట్ స్పీడ్ ఎలాగ తగ్గుతుంది సార్ కదా? మనం మీరు యాక్ట్ ఫైబర్ నెట్ వేయించేద్దాం. అదే అదే యాక్ట్ నేను తీసేసానండి, ఇంత ముందు ఉండేది నాకు. ఓకే ఓకే, ఇది జియో బాగానే ఉంది, ఇందో వస్తుంది కానీ కొంచెం అంటే అవతల కూడా ఇంటర్నెట్ కొంచెం డౌన్ అవ్వచ్చు కదా. అది నేను అనేది ఎవరు డౌన్ అయినా ఎఫెక్ట్ పడుతుంది, అందరికి పడుతుంది. డౌన్ అయితే నేను ఇక్కడ స్టక్ అవుతాను కదా, నేను అది అవ్వడం లేదు. అవునండి అవునండి, నాది పర్ఫెక్ట్ గానే ఉంది ఇక్కడ నేను కన్నా. కానీ మిగతా వాళ్ళు పాడేటప్పుడు మళ్ళీ ఆనంద్ గారు పాడినప్పుడు బాగానే ఉంది. Yeah.
మీది బాగుంది, తలో పాడండి, తలో పాడండి. మీ సరిగా లిరిక్స్ పాడండి. బాగుంది, క్లీన్ గా వచ్చింది. ఇంకెవరు? నీరజ్ పాడు, తమిళ్ పాడు, నెక్స్ట్ లాంగ్వేజ్ వెళ్ళి. పాడు సాని, పాడు నెక్స్ట్ చరణం పాడు. నెక్స్ట్ ఎవరండి? బెలియ గారు మైక్ ఆన్ చేసుకోండి. ఎస్ ఓకే. సరిగా పమగా పదని పమగా. వెరీ గుడ్. సరి సాని దాని సీదరి సయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు నీవే నా మార్గం నీవే నీవేనా జీవం నీవేనా శరణం నీవేనా ధ్యానం నీవేనా గానం నీవేనా దైవం యేసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు. ప్రైజ్ ది లార్డ్ సార్. రావాలి.
అది మీకు పంపించండి కదండి లాస్ట్ ఫస్ట్ అది తమిళ పాడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క భాష పాడిన తర్వాత తమిళ్లో పాడు అమృత నువ్వు మలయాళం రెడీగా ఉండు కన్నడ తమిళ్ నీదానే కదండి తమిళ్ అంటే సారీగా ఫినిషింగ్ ఇస్తే బాగుంటుంది చివరి ఓకే మలయాళం పాడు అమృత ఎంతో పాడు మలయాళం కానీ హిందీ పాడతావా హిందీ పాడు కన్నడ కన్నడ వారు పడతారు మీరు అక్కడ ఏదన్నా ఒక్కోసారి ఇంట్లో మాటలు వినిపించేటప్పుడు అది మీరు మ్యూట్ చేసుకోండి మీకు మీరు ఓకే కన్నడ ఎవరు వసంత్ గారు పాట ట్రై చేస్తారండి కన్నడ పాట రాస్తామా నోట్స్ ఉందమ్మా వసంత్ గారు మీ దగ్గర నోట్స్ ఉందమ్మా లేదా నేరేజ్ పడతావా లేదండి కన్నడ పాట లేదా
పాట లేదా చూపి నోట్స్ చూపించమంటారని చూపించండి ఒకసారి కొంచెం రాసుకోండి వసంత్ గారు నేను నోట్స్ చూపిస్తాను ఒకసారి చూడండి తెలుగు పాడండి తెలుగు పాడండి కన్నడ వద్దులేండి తెలుగు తెలుగే పాడండి మళ్ళీ మీరు అందరూ వచ్చినట్టే కదా ఇప్పుడు మాస్టారు ఏంటి మీ అదే ఆడియో వినపడలేదు మరో సార్ మాట్లాడండి సార్ ఆరున్న వాళ్ళు వచ్చారా అంటున్నానండి ఉన్నారా అని ఆరున్ వీడియో ఆన్ చేయను ఇంగ్లీష్ పాడమ్మా ఇంగ్లీష్ పాడతా అంటున్నాయి పాడినాను ఇంగ్లీష్ పాడు
ఇంటర్నెట్ కొద్దిగా ఇలాగ ఉందండి. అవునండి, ఇంటర్నెట్ డౌన్ కొడుతుంది. అవును, అంటే అందరూ జూమ్ యాప్స్ ఇప్పుడు వాడేస్తున్నారు సార్. అదే అందరు ఇప్పుడు మనం మొదలు పెట్టినప్పుడు కంటే ఇప్పటికి 100 రెట్లు పెరిగిందండి జూమ్ యాప్. పెరిగిందండి ఇప్పుడు? పెరిగిందండి, పెరిగింది. ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టారు కదా సార్. ఇప్పుడు మనకు సెకండ్ ప్రాజెక్ట్ ఏంటంటే, అంటే ఇంకా మీరు ఎవరు ప్రేయర్ మాత్రమే చేయండి, ప్రార్థన మాత్రమే చేయండి. మహర్షి గారికి ఇంటర్నెట్ స్పీడ్, ఇంటర్నెట్ వేయించాలి. అదొకటి నెక్స్ట్ ప్రాజెక్ట్. అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడ, మొదటి నుంచి నేను గమనిస్తాను. కాబట్టి నెక్స్ట్ నేను ఎవరు శ్యామ్ గారు చెప్తా, నేను స్పీడ్ ఇంటర్నెట్ ఒకటి వేయించుకొని చెప్తా. ఇంకోటి యాక్ట్ ఫైబర్ నెట్ పూర్వం బాగుండేది కాదు, ఇప్పుడు అది మేనేజ్మెంట్ మారిన తర్వాత యాక్ట్ ఫైబర్ నెట్ చాలా పవర్ఫుల్ తయారైంది ఇప్పుడు. ఇంకోటి సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ చేస్తాడండి వాడు, మాక్సిమం చేస్తాడు. యాప్లో ఒకసారి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి ఫోన్ చేస్తుంటారు, మీ ప్రాబ్లం క్లియర్ అయింది కదా అండి అనిసే. కనుక మనం నా ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా క్లియర్ అయ్యేటట్టు ప్రేయర్ చేయండి. ప్రేయర్ ఎవరు డబ్బులు ఇంకా ఆల్రెడీ పంపించారు చాలా మంది, కాబట్టి ప్రేయర్ చేయండి, దేవుడు అది సెటిల్ చేస్తాడు. ఇంతవరకు మన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇంకొక ప్రార్థన ఏంటంటే, మన అందరి జీవితాల్లో దేవుడు ఒక ఆశ్చర్యకరమైన తలాంతు కుమ్మరించాలి. ఇది సాధన చేస్తే వస్తే మన ఎప్పటికీ మన టైంలో సరిపోదు. ఆశ్చర్యకర బిలియాలు అంటే అహోలియాబు బిలియా ఏంటంటే అహోలియాబు మీద దేవుడు కుమ్మరించినట్టుగా ఒక ప్రత్యక్ష గుడారం తయారు చేసేటప్పుడు అండి కుమ్మరించాడు. బెసలేలు, బెసలేలు అహోలియాబు ఇద్దరి మీద పరిశుద్ధాత్ముడు కుమ్మరిస్తే వాళ్ళు 70 మందికి ట్రైనింగ్ ఇచ్చారట. వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తే అంటే ఏంటి, పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే మనల్ని ట్రైనర్స్గా వాడుకుంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్. ఇప్పుడు మీరు నేర్చుకొని ఇంకొకరికి చెప్పాలి, ఇంకొకరికి నేర్పించాలి. కాబట్టి మీరు ఎవరు కేవలం మీ మట్టుకు మీరు నేర్చుకుంటాం అనుకోకండి. యూఆర్ గోయింగ్ టు బి మాస్టర్ ట్రైనర్స్. మీరు ఒక్కొక్క వాళ్ళకి కనీసం 10 మందికైనా మీరు విద్యాదానం చేయాలండి. ఇది విద్యాదానం కదా. మీరు ఎవరికో టీచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. దీనికి మనం అంటే బేస్ చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాం కూడా ఆ పదాలు ఆ అర్థాలు మనం చెప్పేస్తాం అనుకోండి అలవాటు అయిపోతాయి. అంటే మనం చిన్నప్పుడు యెహోవా నా కాపరితో పాటు ఇది కూడా నేర్పించారన్నమాట వాళ్ళకి. అంటే అప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారు. అది ఏమిటి సార్ బెలియా గారు చెప్పండి సార్. మీరు చెప్తున్నారు రైట్, అది మనం అందరు కూడా ఆ ఉద్దేశం నేర్చుకోవాలన్నమాట. దానికి మహర్షి గారిలో కరెంట్ పోవడం ఏదో జరిగి ఉండొచ్చు అండి, లేకపోతే ఇంతసేపు వెయిట్ చేయరు కరెంట్ పోయి ఉండొచ్చు. రాజశారు ఒకసారి మాట్లాడండి, మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే ఓకే, చెప్పండి గారు. ఇప్పుడు మహర్షి గారు నేర్పిస్తున్న విషయాలు కేవలం మనం నేర్చుకుని వదిలేయడం కాదు, మనం నేర్పించగలగాలి కదండి. అవునండి, ఖచ్చితంగా అండి. దానికోసం మనం నేర్చుకునే ప్రయోజనం లేదు. సార్ వస్తుందండి. హలో, సార్ వినిపిస్తుందా?
కాలం గారు సార్ సార్ సేపు శ్యామ్ను పంపిస్తాం శ్యామ్ గారిని మనం యాక్చువేబిలిటీ సార్ యాక్చువేబిలిటీ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు బాగుండేది కాదు ఇప్పుడు బాగుంది సార్ బాగుందండి ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది యాక్ట్ ఫైబర్ నెట్ వచ్చి మాట్లాడతాం మేము హాట్స్పాట్ కూడా చేశాను అంటే అలా కాదు సార్ ఇప్పుడు యాక్ట్ ఫైబర్ నెట్ పెట్టించిన తర్వాత డైరెక్ట్ వైర్ కనెక్షన్ ఇద్దాం సార్ మోడెమ్ నుంచి డైరెక్ట్ వైర్ వైర్లెస్ కాదు కానీ డైరెక్ట్ వైర్ కనెక్షన్ ఇప్పుడు మలయాళం పాడలే మలయాళం టచ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరేంటి మనం లెసన్ లోకి వెళ్దాం ఎన్న పేజ్కి వెళ్ళమంటారు చివరికి వస్తానండి మళ్ళీ ఒకసారి చూద్దాం మనం ఈవేళ సార్ ఇది ఇది సిగ్నేచర్ సాంగ్ రోజు స్టార్టింగ్ ఇది ఒకటి ఆహా హల్లెలూయా పాడిస్తాను ఈ లోపు ఓకే అండి ఆనంద్ గారు పాడండి సార్ వెరీ గుడ్ అండి ఇప్పుడు ఆహాహా హల్లెలూయా పాడండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకొకతో పాడించండి సార్ ఇంకెవరు పాడతారు రాజేష్ గారు పాడతారా రాజేష్ గారు చూడండి మీరు అన్మ్యూట్ అవ్వలేదు చూడండి అన్మ్యూట్ చేయండి సార్ రాజేష్ గారు చేస్తున్నాను ఓకే ఓకే రైట్ సార్ ఇదొకటి మన సిగ్నేచర్ సాంగ్ ప్రతిరోజు మనం పాడుకుని ఆ తర్వాత మీకు టెస్ట్ పెడుతూ ఉంటాను సడన్ గా సగా అంటాను పాడాలి బోర్డుకి వెళ్ళండి ఏదండి అదే టెక్స్ట్కి వెళ్దామండి దీని దీని ముందు ఫ్రేమ్కి వెళ్ళండి ఇంకా ముందుకి అది దీని ముందుది అంటే ఈ స్వరాలు ఇవ్వలేదు అనుకున్నాను కానీ ఇచ్చున్నాను అండి ఓకే అండి అంటే మాయమాళవ గౌళ రాగంలో షడ్జమము శుద్ధ రిషభము
అంతరగాంధారము శుద్ధ మధ్యమము పంచమము శుద్ధ దైవతము కాకర నిషాదము షడ్జము. ఈ షడ్జమాన్ని కిందకి దింపుతారండి. ఎస్ అండి. ఇప్పుడు మీరు పంపించింది నాకు అది ఇదవలేదు. అంటే ఒకసారి చూస్తా అండి. చూడు సార్. అంతే కనుక అవి కనుక శంకరాభరణానికి మాయామాళవ గౌళ రాగ మాయామాళవ గౌళ రాగం 15వ మేళకర్త రాగం, శంకరాభరణం 29 మేళకర్త రాగం. మీ రెండింటికి డిఫరెన్స్ రిషభము దైవతం. దానిలో చతుశ్రుతి రిషభము చతుశ్రుతి దైవతం వచ్చాయి కదండి రాజేష్ గారు. దీనిలో శుద్ధ రిషభము శుద్ధ దైవతం వస్తాయి. సో నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ ఎవరన్నా చూసారా ట్రై చేశారా? ఆనంద్ గారు అంటే ఎలాగా సరిగా అక్షరాలు పడండి. సరిగమ 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 పదని సానిగమ సరిగమ 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 పదని సానిదప 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 మగరిస. ఇప్పుడు ఇలాగా దొరికింది కాబట్టి ఇప్పుడు ఏంటి తెలుసండి, అకారం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు 1, 2, 3, 4 ఐదు మనకు 9 ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, అన్నింటి మీద అకార ఉకార అకారం. మరి రెండు అక్షరాలు రెండు అక్షరాలు అలాగ అది పాడిన తర్వాత మళ్ళీ ఆ
అమృత కవిత ఉందండి. కవిత రెండోదండి ఉందండి, నేను రాసుకున్నాను. మ్యాటర్ అందరు చూస్తారు, నువ్వని కాదు మ్యాటర్ అందరు చూస్తారు. సరిగమా సరి సరి సరిగమా పద నిస టెక్స్ట్ చూపిస్తాను సార్. సరి గ మా సరి 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 గ మా పద నిస సా ని ద మ సా ని సా ని ద ప మ గ రి స. చూసావా స్టార్టింగ్ శృతి ఎక్కువ స్టార్టింగ్ బాగా వస్తుంది. సరి ఇప్పుడు మూడో కాలం పాడమంటారు మాస్టర్. చూడమ్మా మాస్టర్ వినండి, మాస్టర్ ఒకసారి అండి. సా బాగానే స్టార్ట్ చేస్తున్నారు, సరిగమ్మా అని వచ్చి చివరికి వచ్చేసరికి ఫ్లాట్ అయిపోతున్నారు. అదే ఫ్రీక్వెన్సీ లో ఉండట్లా, ఎవరి వాయిస్ ఉండడం లేదు. ఇప్పుడు ఇది షడ్జిమం సా ఎండకు వచ్చినప్పుడు కూడా అదే ఫ్రీక్వెన్సీలో షడ్జిమం ఎండ్ అవ్వాలి. అందరు ఫ్లాట్ అయిపోతున్నారు అక్కడ, మళ్ళీ ఫ్లాట్ షార్ప్ అవుతున్నారు. అందుచేత జస్ట్ ఇంటోనేషన్ అండి, మనం ఏమంటే కీబోర్డ్ లేకుండా మీరు పాడినప్పుడు పర్ఫెక్ట్ ట్యూనింగ్ లో ఉండాలి. పర్ఫెక్ట్ ట్యూనింగ్ లో ఉండాలి. ఇప్పుడు పాడమ్మా, పాడు కవిత. అది సారి గ మా సారి 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 గ మా పద ని సా ని ద ప సరి 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 గ మా పద ని సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి సా. వీళ్ళు అందరు రండి, సా ఎవరికి వెళ్ళి అనుకోండి. సా సరిగమా సరిగమా అది పాడమంటారా మూడో కాలం? పాడు సరిగమ సరి సరి సరిగమ పద ని సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి సా మ గ రి సా. కట్ అయిపోయింది, ట్రై చేస్తాను. ట్రై చేయలేదు, రాకపోతే ఎలాగా సకారం పాడు. ఇప్పుడు సరి స ఆ స ఆ స్టార్టింగ్ లో రెండు ఎక్సర్సైజ్ సరి సరి అది కదా, సరి సరి అంతే కదా. ఆ
నాలుగు అక్షరాలు పాడు, అకారం పాడు. అవి అలాగా ఒక ఎక్సర్సైజ్ చేస్తే ఇంపార్టెంట్ అండి. సాంగ్ తీసుకున్నప్పుడు ఆ షడ్జిమం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుందో మళ్ళీ రీచ్ అయినప్పుడు ప్రతి నోట్ అలా రీచ్ అవుతూ మళ్ళీ ఆ షడ్జిమం కరెక్ట్ గా రావాలి ఆ ఫ్రీక్వెన్సీకి. మీరు అది పాడుతున్నప్పుడు ఫ్లాట్ అయిపోయి మళ్ళీ చివరికి వస్తారు ఫ్లాట్ అవుతుంది. అమృత మూడు పాడు, మూడు అక్షరాలు చూసి చూపిస్తారండి. థర్డ్ ఎక్సర్సైజ్ అమృత అమృత చూడు చూడు అమృత థర్డ్ ఎక్సర్సైజ్ చూడు కనిపిస్తుందా? టెక్స్ట్ చూపించమంటారండి? టెక్స్ట్ చూపించండి వాళ్ళు క్లోజ్ అప్. ఆ మూడు చూడు. అమృత అమృత మైక్ ఆన్ చేయట్లేదు. అమృత పాడమ్మా మూడో ఎక్సర్సైజ్ థర్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుందమ్మా? అమృత నువ్వే నోట్స్ చూపించాలా ఉందా ఇదారా? రెండు స్వరాలతో పాటు సరిగా మా పది పాడు సరి గ మ ప సరి సరి గ మ ప ద ని స సరి గ మ ప సరి సరి గ మ ప ద ని స సరి ద ప మ
నాలుగు అక్షరాల్లో అకారం పాడు. హలో, ట్రాన్సిషన్ సార్. ఎక్సర్సైజెస్ ఈ పర్ఫెక్ట్ గా మరి రాగంలోకి రావడానికి ట్రైనింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ ఈ ఎక్సర్సైజ్ అర్థమైంది కదా మీకు. మొదటి కాలం, రెండవ కాలం దీర్ఘం ఉంటే రెండు అక్షరాలతో సమానం, అది గుర్తుపెట్టు. తర్వాత అకారం పాడాలి, ఓపిక్గా చేయాలండి ఇది. ఎందుకంటే శుద్ధ ఋషభం చతు మీకు శుద్ధ దైవత్వం నోటికి రావాలి అంటే బాగా. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ 3 చేసాం కదా, అలాగా 4th కి వెళ్ళండి, 5th కి వెళ్ళండి. రీకి వచ్చినప్పుడు మాత్రం సరే గ మ ప ద ని స ని ద ప మ గ రే అలా జాచా రేస. సరే ఎక్సర్సైజ్ తర్వాత దాన్ని నెక్స్ట్ ఇంకానండి. మా పద సీ సా పద చెప్పు. వచ్చిందా? వచ్చిన వాడు చేయి పెట్ట, చేస్తండి. ఎవరికి వచ్చింది? అరవ గారు సరే మాగరే సరే గరే సాడండి. ఇదే సత్యమ సరి అలాగా సార్ అన్ని ఫ్లాట్ ఉన్నాయి నోట్స్. మా పద సీ సే ఇప్పుడు వచ్చినప్పుడు మా పద సరి ఓకే సాదా పాడండి ఇప్పుడు.
కాదండి ఉన్నాను ఒక నిమిషం అమృత నేను అన్న తర్వాత నువ్వురా ఓకే తాలిమ గారు మా ఇద్దరు వాయిస్ లో పెట్టండి ఓపెన్ పాడు శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరు కరుణ నిలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నిల దయచూపుమా శ్రీ ప్రభు వర పరమాత్ముడ మరియా వందనములు పరమపిత అందరి వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి సార్ నెక్స్ట్ ఫ్రేమ్ కెళ్ళండి నెక్స్ట్ ఫ్రేమ్ సరే అదే టెక్స్ట్ లోనే అది లాస్ట్ అయిపోయింది సార్ అదే లాస్ట్ అదే ఇదే ఇదే కావాలి ఇదండి ఓకే ఓకే దీని ముందు పాడారు ఓకే అండి రెండు రెండు చరణాలు ఉంటాయి ఓకే అండి
కన్నాలు కాదు గీతం ఇది సేమ్ ఓకే అండి మళ్ళీ మాపాదాస సార్ ధర పాలక శరణో ప్రభు వర వర మీయగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా సకల విద్యోత్తమ అందరి నీళ్ళ దయ చూపుమా అన్నది మిస్ అయినట్టుంది కదండి ఇక్కడ. అవునండి ఎక్కడ ప్రేమ పద మాప దాప మగరేశ సారే మగరే సరే గరేశ రేమ పద మాప దాప మగరేశ అది మిస్ అయింది చూడండి. అంటే ఎక్కడ అది లాస్ట్ అండి అంటే ఇక్కడ కూడా సరి మగరే సరి గరేశ దీని ముందు ఫ్రేమ్ కి వెళ్ళండి కొంచెం. ఈ కింద ఈ దీనిలో ఈ సెకండ్ ఫ్రేమ్ లోనండి రీమా పద మప దాప మా గారి సౌండ్ చూసారా అది 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 ఇక్కడ కూడా రావాలన్నమాట. రెండు కాపీ చేసి పెట్టమంటారా చివరి అందరి నీళ్ళ దయ చూపుము అవును చూసారా స్వరం అండి రీమా పద మప అందరి నీళ్ళ దాప మా గారి దయ చూపు ఈ నాలుగు లైన్స్ ఫోర్ లైన్స్ సార్ రెండింటికి రావాలి అండి కాపీ చేసి పెడతా అండి. అది అండి వెరీ గుడ్ సార్ మిస్ అయిందో మరి అంటే ఇప్పుడు ఓకే ఇదంతా జల్పాలి పైకి అక్కడే డౌన్లో చేస్తే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూస్తాను చూస్తాను అండి అప్పుడు వేరే ఫ్రేమ్లో వేద్దామండి అయితే ఈ చరణం ఈ హాఫ్ ఇక్కడ తెచ్చి అలా చేద్దాం తర్వాత ఇది కొంచెం అది పైకి ఎత్తేస్తా అంటే కొంత ప్లేస్ మనకు కలిసి వస్తుంది దాన్ని పైదికి ఎలా కట్టు అలా వండర్ఫుల్ ఈ లోపు ఒకరు పాడండి మా పద సరి కవిత పాడు రీ ఈ యాక్సెంట్ కి రావాలి స్వరం పాడంగా ఒక ఒక ఎత్తు అయితే మాప అదే మాప అది ఆనంద్ గారు అలాగా రే మా పద మాప దాప మగరేశ సారే మగరే సరి గరేశ పాడు కవిత వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలండి ఒకసారి వాళ్ళు ఒక నిమిషం అమ్మా ఓకే ఇప్పుడు ఎవరు ఎవరికి పాడమంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మీ మటుకు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు
వాయిస్ కట్ అయిపోతుంది. నా వాయిస్ కట్ అవుతుందా? అవునండి, వినబట్టలేదు. నా వాయిస్ కట్ అవుతుందండి. డిస్ప్లే చేస్తాను. చాలా జాతి. ఓ థ్యాంక్స్ అండి. ఒక నిమిషం పాడుకుంటాను. సర్వపాలక చరణో ప్రభు వరమి పరమీయ గదరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ సకల అది పూజిత అందరి నీల దయ అది తగ్గిస్తాను. రిపీట్ చేస్తాను. సెకండ్ ఫ్రేమ్ పంపుదామండి దీన్ని. అలాగండి అలాగండి. వేస్తే అప్పుడు మనకు ఇప్పుడు ఆ పాడితే ఈ గీతం ఎలా పాడాలి? మా పద సరి అలా కాకుండా మా పద స సరి రీ సదా ప మ ప రే మ ప ద మ ప ద ప మ సరా ద ప మ గ రే సా చాలా చేసుకుంటారండి. వెళ్ళేటప్పుడు
ఒక పాట పాడిన తర్వాత మళ్ళీ మన తేడా రాదు. ప్రభు నదీయ మరీ ఎన్ని సార్లు వినాలి ఇది, విని ఇది పర్ఫెక్ట్ గా వచ్చేవారు కదలకి ఇదే అంటే ఎక్సర్సైజెస్ ఇది పలహారి అంటే ఏమి స్వరాలు లేవండి. ఐదు స్వరాలు ఉన్నాయి, మా ఉంది, పా ఉంది, దా ఉంది, సా ఉంది, నాలుగు ఉన్నాయి అక్కడికి. ఇంకోటి ఇంకోటి ఏముంది ఏ స్వరం లేదు అందులో, ఏ స్వరాలు లేవండి. చూడండి మీరు అన్మ్యూట్ చేసుకోండి చెప్పండి, ఒకవేళ చెప్పాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి. నాకు వినిపించట్లేదు అండి వాయిస్. నీ లేదు సార్, నీ నీ లేదు. రీ ఉంది, గా ఉంది, మా ఉంది, పా ఉంది, దా ఉంది, నీ లేదు. పాడండి ఎవరండి మరి. ఎవరు మైక్ ఎవరు మైక్ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఆనంద్ గారు సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు స్వరం ఏంటి, ఏ స్వరంతో స్టార్ట్ చేశారు? మా దగ్గర నుంచే సార్. మాతో స్టార్ట్ అయిందా సార్? మా పా కదండి. మాతో స్టార్ట్ అయింది. సౌండ్ సార్ మా పద సరి స్టార్టింగ్ తప్పు పడారు. మా మానండి మా సాని పట్టుకుని మా అంటారు సాదా అందుకనే సార్ చేయడం కోసమే సాతో పెట్టు సాతో పాడేస్తారు అందరూ సరిగా మా అని నేను అది కదండి స
పట్టుకోవడం కోసం సాపా అన్నాను మళ్ళీ సాత వస్తాను ఎందుకండి బాబు అక్కడ మాపాదాస సరి రాజేష్ గారు ట్రై చేసి అది షట్జిమం గీతం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది మాతో స్టార్ట్ అయింది అదే సో మా పట్టుకోవడం కోసం నేను సా సా అంటున్నాను మళ్ళీ మీరు సాతో స్టార్ట్ చేస్తారు మీరు అండి ఓకే అండి అదే శంకరాభరణం ఎంత ఆనందంగా పాడేశారు ఏ ఖుషీ ఖుషీగా పాడేశారు శంకరాభరణం పసగ సగ రిషభం దైవత్వం చేంజ్ అయ్యేసరికి అందరూ అది మరి అంచేతనే ఒక్కొక్క నోట్ని అలా పలికిస్తూ వెళ్తాం ఇప్పుడు మీకు ఇంకా ప్రతి మధ్యమం కైశిక నిషాదం మిగిలే ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ వస్తారు జాయిన్ అవుతారు మనకి ఇప్పుడు ప్రస్తుతం చతుశ్రుతి రిషభాన్ని చతుశ్రుతి దైవతో రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళిద్దరిని పంపించి అంతే కదండి శాలం గారు అవునండి సరే పద అది అరీని మగరే మగరే బ్యూటీ దానిలోనే ఉంటుంది మీకు ఒక్కొక్క రాగంలో జీవస్వరాలు అని ఉంటాయి అక్కడ ఆగుతాం అలా అనమాట ఫైనల్ గా పాడతాను ఒకసారి బాగా ఈ వీడియో వినండి ఇది ముందు వీడియో ఆ ఎక్సర్సైజ్ చేసాం అన్నీ కూడా ఈవేళ మూడు చేసాం రేపు ఇంకో మూడు చేసి మళ్ళీ దీనికి వస్తాం ఇది పర్ఫెక్ట్ గా పాడే వరకు వెళ్ళేది లేదు ఇంకా అంటే ఆ యాక్సెంట్ తో మా ఎంట్రీ ఎలా ఉండాలి వినయ గారు ఏమన్నా నలిగిందా నోట్ దీనిలో వింటూ స్వరం మనం తప్పు పడినా తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు డైరెక్ట్ అలా అలా లేదు అది సరే గ మ ప ద ని స ని ద ప మ గ రే మ గ రే స అలాగే దాన్ని సుందరేష్మాన్ని పట్టుకుంటాం పట్టుకోవాలి అది 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 వచ్చినప్పుడే శుద్ధ దైవతం వచ్చినప్పుడే ఈ రాగానికి బ్యూటీ వస్తుంది లేకపోతే రాదు మీరు ఏదో అలా పాడితే రాదు ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి అని చేత కవిత గారికి నిద్ర వచ్చేస్తుంది ప్రార్థన చేయండి సార్ క్లోజ్ చేసేదాంట్రా అందరు ఓకేనా చెప్పండి మరి అంటే ఆవలింతలు వస్తుంటే మరి వదిలేయాలి కదా ఇక మనం ట్రై చేయాలి సార్ ఒకసారి ట్రై చేయాలి సార్ ఎవరు ఇజ్రాయల్ గారు
సారి మా గరి సరి గరి సా రి మ ప గ మ ప ద ప మ గ రి సా. మరి రావాలి మీరు ఇంకా చతుశ్రుతి ఋషభంలో ఉన్నారు, శుద్ధ ఋషభానికి రావాలి. వస్తేనే దానిది మన ఎవరు తను చేయొచ్చాడు అలా చూద్దాం చూద్దాం. మీ మైక్ ఆన్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆన్ చేసిన సార్ ట్రై చేస్తున్నా. మా పద సరి రి సద ప మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి సా. అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేసి బాగా ప్రాక్టీస్ చేయి. చదువుతున్నావు చదవటం కాదు కానీ శంకరాభరణంలో చదువుకోకుండా మాయామాళంలో చదవలేదు చేత అందుకే ఇది పట్టుకుంటారు. ముందు తరగతులు దీంతోనే స్టార్ట్ అవుతాయి. మేము ఊరిన శంకరాభరణం మనందరికీ చాలా పాడుతూ ఉంటాం కాబట్టి వాటిలో అన్ని నేర్పాను కానీ లెసన్ అంటూ స్టార్ట్ అయితే ఇదే మాయమ్మల గొడవలో ఆ స్వరాలన్నీ అంటేనే కానీ మీకు అరిష్టం రాదు. అదే సో చూడండి అని షడ్జిమో మీరు అనుకున్నప్పుడు మా అని పట్టుకోవాలి ముందు సా మా. అప్పుడు అక్కడ నుండి మా పద సా. ఎప్పుడైతే నీ లేదో జంప్ అది దానిండి సాకి నీ లేదు కదా, దానిలో రాగంలో నీ లేదు. ఇటు కైశిక నిషాదం లేదు, కాకల నిషాదం లేదు. అంతేత ఏంటంటే కంటిన్యూస్ గా మా పద నీ లేదు కానీ సారి సద ప మా ప రే మా పద ద ప మ గ రే సా సారి మ గ రే సరి గ రే సా. అదే రే రే మా ప ద మ ప స్పందన ట్రై చేస్తావా? మా ప ద స స రి రి స ద ప మ ప రి మ ప ద మ ప రి మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స స రి గ రి రి మ ప ద మ ప ద ప మ గ రి స. చాలా వరకు వచ్చాం. అరి వచ్చేసరికి కొంచెం తేడా ఉంటది. ఓకే శుద్ధ ఋషభానికి వచ్చేటప్పుడే తేడా ఉంటుంది. అది కొంచెం రే మా ప ద మ ప ద ప మ గ రేసాగుతుంది. రే మా ప ద మ ప ఏం చేస్తారంటే ఒక్కొక్క స్వరం పాడుకోండి ముందు స్లోగా తాళంలో రాకుండా. ఆరు అక్షరాలు తాళం, రూపక తాళం, అర్థమైంది కదా మనకి. మా ప ద స స రి ఒక ఆవృత్తం, రి స ద ప మ ప ఆరు 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 ఉంటాయి. ఒక ఆవృత్తం ఒక బార్ కనుక సింగిల్ నోట్ తో రావాలి ముందు. మా ప ద స స రి అక్కడ స్టాండ్ అవ్వచ్చు. అలా స్లోగా యాక్సెంట్ యాడ్ చేసుకుంటూ
షంజమం కూడా సా స్మూత్ గా స్మూత్ గా రావాలి. సారీ మగరే సరి గరే సరే మా పద మా తాప మగరే బాగా విని విని పాడాలనే తొందర కన్నా ఆ స్వరం పట్టుకోవాలది. ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే అందరిలో ఎంతమంది కీబోర్డ్స్ ఉన్నాయండి, చేతులు ఎత్తండి. ఒకటి రెండు, చాలా మంది లేవు కదా కీబోర్డ్స్ లేవు. అందుకే ఉంది కానీ ఒకటి చెన్నైలో ఉంది, ఇంకోటి చర్చిలో ఉంది. తెచ్చుకోవడానికి ఇంటికి చేరడానికి పోలీసులు అలౌ చేయట్లేదు బయటకు వెళ్ళడానికి. అందుకే ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆయన చెప్పారు కదా. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కరెక్ట్ గా తెలుస్తాయి. సో శంకరాభరణం కానీ అంత వైట్ కేస్, ఇంకా శంకరాభరణంలోకి వెళ్ళకండి. ఇంకా అది బాగా మీరు అది చెప్తున్నాను కదా. దానికి మనకి ఇప్పుడు ముఖ్యమైనవి ఇవి ఏంటి, శుద్ధ రిషభము చతుశ్రు శుద్ధ దైవత్వంలోకి వచ్చాం కాబట్టి అవి వచ్చే వరకు దానిలోనే ఉండాలి. కానీ సి నుండి సి షార్ప్ మళ్ళీ ఈ ఎఫ్ జి జి షార్ మళ్ళీ బిసి అది నోట్స్ దీనికి. కనుక సి సి షార్ప్ లో స్ట్రైట్ పాడలేదు నేను. సరే గమ రే మా పద మా ప అన్నాను కదా కదా, అవన్నీ యాక్సెంట్స్ అన్ని కరెక్ట్ గా వచ్చేటట్టు ప్రాక్టీస్ చేసి అదే యాక్సెంట్ ని శ్రీ దాన్ని కలుపుకోవాలి. శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సూత వందనము పరమపిత అందరి నీల దయ చూపుమ. ఓకే, శంకరాభరణం అంత హుషారుగా లేరు పాపం, మాయామాళ కూడా రాగం చాలా బాధపడుతుంది. ఏంటి సార్ నన్ను ఇలా ఎవరు పట్టించుకోవట్లేదు సరిగా. బిలియ గారు ఏమంటారు, ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క మాధురి చెప్పండి సార్, చెప్పండి రాగం గురించి. చాలా బాగుంది అసలు మీరు చెప్తుంటే ఈ స్వరాలు పలకడం నిజంగా. మీరు ఆ రిషభం ఏదది శుద్ధ రిషభం, శుద్ధ రిషభం చాలా టఫ్ గా అనిపిస్తుంది ఆ స్వరాన్ని క్యాచ్ చేయడం. ఆ స్వరం చాలా మొత్తం ట్యూన్ చాలా బాగుంది సార్. మాయామాళ చూడండి ఏ రాగం పెట్టుకున్నారు. మీరు మలహరి గురించి కూడా అంటే ఈ మలహరి మాయమాళ రెండు రాగాలు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. అంటే రెండు ఒకటేసారి తీసుకున్నాం కదా. కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఇప్పుడు మాయామాళ గౌళ రాగంలో ఏడు స్వరాలు ఉంటాయి. డిరైవ్డ్ అని చెప్పేసి సంపూర్ణ రాగం నుండి డిరైవ్డ్ అంటే జన్యు అంటే షాడవ ఉడవ గురించి చెప్పాను కదా అప్పట్లో, ఆరు స్వరాలు ఐదు స్వరాలు. అవును, అలాగే ఈ మాయామాళగోళ రాగంలో నుండి ఈ ఐదు స్వరాల రాగం మా మలహరి తీసుకున్నారు. ఇందులో నీ లేదు, నీ లేదు. మా పద సరి అప్పుడు కాగలిసింది, అప్పటి వరకు కాలేదు మీకు. అవునా, ఆరోహణలో మమ్మ పద సరి రీ సదా ప మా ప అక్కడ గాలేదు,
గా లేదు నీ లేదు, రే మ ప ద మ ప అక్కడ గా లేదు నీ లేదు, దా ప మ గ రే అప్పుడు గాంతర గాంధారం వచ్చింది. అవరోహణలో డిసెండింగ్ లో అంతర్ గాంధారం కనిపిస్తుంది. రే స సారీ మగ మళ్ళీ దీన్ని ఒక విధంగా మనం ఏమంటారంటే ఔడవ షాడవ అంటారు అనొచ్చు. అంటే ఐదు ఉన్నాయి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఆరు, అలాగా ఔడవ షాడవ లాగా తీసుకోవాలి. సో వెళ్ళి ఆరోహణలో మహాపద అంటే మాయామాళ గౌళ రాగం యొక్క స్వరాలే ఇవి. ఒక ఒక నోటు మిస్ అవుతుంది, రెండు నోట్లు మిస్ అవుతుంది, అలాగా అర్థమైందండి. ఇప్పుడు షాడవ ఔడవ రాగం సార్, ఇది మలహరి చెప్తున్నారు కదా, ఫస్ట్ ఆ పాట నేర్పియండి సార్. మేము ఆ స్వరాలు స్వరం రాకుండా పాట రాదు, పర్ఫెక్ట్ గా రాకుండా నేను ఒప్పుకోను కదా. మీరు పాట నేర్పించమంటే నేను పాట నేర్పడానికి లేదు, ఇక్కడ స్వరం నేర్పడానికే ఉన్నాం కదా. లేదా నేను ఆ శ్రీ ప్రభు వర పర అని అక్కడ రాసేద్దాను కదా స్వరం లేకుండా. ఎప్పుడైతే స్వరంలో ఎక్స్ప్రెషన్ మీరు వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్ గా అది వస్తుంది. ఇప్పుడు మా పద శ్రీ ప్రభు వర పరమాత్ముడ కనుక స్వరం గురించి ఉన్నాం మనం. స్వరం వచ్చే వరకు, స్వరాన్ని సరిగ్గా పలికే వరకు పాట పాట రాదు. అంటే మనం దాన్ని న్యాయం చేకూర్చలేము కనుక కరెక్ట్ గా స్వరం. ఎందుకు మాతో స్టార్ట్ చేశాడంటే స్వరస్థానం పట్టుకోవడం కోసం. ఏ సాతోనే స్టార్ట్ చేయొచ్చు కదండి కదా, కానీ చూసారా అంటే సజ్జమం పట్టుకుని సాని మా స్థానం పట్టుకోవాలి ఇది పాడాలంటే. సరిగమ్మా అందుచేతనే ఆ ఎక్సర్సైజ్ చేస్తాం. సో సరి అలా స్వరాలన్నీ రీని పలకడం అన్నది అది రేమాలే మనం మట్టంగా అనుకుంటుంది. అప్పుడే ఆ రాగం యొక్క అందం కనిపిస్తుంది. ఏదో స్వరం అనేసం అంటే కాదు కనుక ఇది మరీ విని చాలాసార్లు పాడాను కదా. మీరందరూ రేపటికి పర్ఫెక్ట్ గా పాడాలి, అప్పుడు పాటకు వెళ్తాం. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణ నిలయ మరియాసుత వందనములు పరమ పిత అందరి నీల దయచూపుమ ధర పాలక శరణో ప్రభు వరమియగ దరి చేరవ వందనములు పరమ పిత అందరి నీల దయచూపుమా చూస్తారా. ధర పాలక శరణో ప్రభు వరమియగ ఎంట నెక్స్ట్ వరమియగ ధర పాలక శరణో ప్రభు వరమియగ దరి చేరవ వందనములు పరమ పిత సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక దాప మగరేశ సారి మగరి వందనములు సరిగరేశ
పదమ పిత రే మ పద మ ప అందరి నీల దప మగరేశ దయ చూపుమ రాగం రాగం పాడుతుంటే మీకు మొత్తం నరం అన్ని కదిలిపోతాయి. చాలా టిపికల్ గా ఉంటుంది ఇది, చాలా టిపికల్ గా. విని విని రేపు రండి మరి సరిగ్గా అమ్మా ఎలా పట్టుకోవాలి. షడ్జిమం నుండి మాకు రావాలి రిషభం, దైవత శుద్ధ దైవతం శుద్ధ రిషభం అది. ఓకే సరి, మరి వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోకి నా లింక్ వచ్చేంత వరకు ఆగుతున్నారా, లేకపోతే మీరు డైరెక్ట్ గా వీడియో చూడగలుగుతున్నారండి? డైరెక్ట్ గా వీడియో మీరు మహర్షి గారి ఛానల్లోకి వెళ్ళి వీడియో చూడగలుగుతున్నారా? డాక్టర్ నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి కూడా, అది కూడా మీరు ఇతరులకు పరిచయం చేయండి. మీ మీ స్టేటస్ లో పోస్ట్ చేస్తుండీ ప్రతిరోజు లింక్ మీ స్టేటస్ లో పోస్ట్ చేయండి. తర్వాత నేను మీ అందరూ కూడా నాకు నేను ఒక బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ పెడుతున్నాను, ఎవరెవరు రిక్వెస్ట్ పంపిస్తారో వాళ్ళందరికీ నేను ఆ గ్రూప్ పేరుస్తున్నాను అనమాట. ఇంకా ఎవరైనా నాకు రిక్వెస్ట్ పంపించకపోతే దయచేసి నా నెంబర్కి రిక్వెస్ట్ పంపించండి 9700006565 కి, అప్పుడు నేను ఆ గ్రూప్ లో చేసినప్పుడు డైరెక్ట్ గా మీకు ఆ లింక్ పంపిస్తాను అన్నమాట. 6565006565 దీనికి మీరు రిక్వెస్ట్ పంపించాలి. ఎవరైనా సరే మీరు రిక్వెస్ట్ పంపిస్తే అప్పుడు ఆ గ్రూప్ లో డైరెక్ట్ గా మిమ్మల్ని పెడతాను, అప్పుడు డైరెక్ట్ గా మీకు లింక్ వస్తుంది. మరి రైట్ మాస్టర్, వెరీ గుడ్ సార్. అలా సార్ కెన్ ఐ ట్రై? ఎవరైనా సురేఖ గారు పాడారు, అందరు పాడారు కదా, మళ్ళీ రేపు ఇంకా ట్రై చేయండి బాగా. అంటే ఇప్పుడు బాగా ఎందుకు వెంటనే సరే అని అనడం లేదంటే నాకు శంకరాభరణం కాదు, ఇది శంకరాభరణం కాబట్టి సరే అంటున్నాను, ఇది సరే అనడానికి వీల్లేదు. మీకు బాగా ఆ రెండు స్వరాలు బాగా రావాలి, అంతే కదండి ఆశీర్వాదం గారు. ట్రై చేస్తారు అంటే ఆ స్వరం ఆ బ్యూటీ రాకపోతే ఇంకా అది రాదు. అందుకని పాడేస్తున్నట్టు మళ్ళీ మీరు చతుశ్రుతి రిషభాలు పాడుతున్నారు, అవే పాడుతున్నారు, అవి వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా. వీడియో సార్ ఎన్నిసార్లు అలా వింటూ ఉంటే అంటే ఎక్కడెక్కడ పాడానో ఒకసారి నోట్ చేసుకుని మీకు తెలుస్తుంది. అక్కడ అక్కడికి వచ్చా మొత్తం ఏమండి రేపు ఇదే కావలసే వేరే ఏదేదన్నా మళ్ళీ అంటే ఇంకో రాగంలోకి వెళ్ళి వెళ్ళకూడదు మనం. ఇది బాగా వచ్చే వరకు ఇది బాగా ఆ ఎక్సర్సైజెస్ అన్ని రేపు మళ్ళీ 4th, 5th, 6th పాడతాం. ఆ నెక్స్ట్ మళ్ళీ దీనికి వస్తాం, ఇది క్లియర్గా. అప్పుడు మీరు స్టార్టింగ్ లో శంకరాభరణం కూడా పాడలేకపోయారు కానీ తర్వాత తర్వాత చూసారా వెంటనే అన్ని వచ్చేసేమే సగా అని వస్తున్నారు చక్కగా. అలాగే ఇది వస్తారు, ఇది రాకుండా రానిదేది లేదండి, వస్తుంది కానీ అలాగ అనుకుంటూ ఉండాలండి. ఈ రెండు శుద్ధ రిషభం శుద్ధ దైవతం ఉన్న ఇంపార్టెన్స్ ముందు ముందు రాగాల్లో మనకు తెలుస్తుంది చక్కగా. 182 వీటన్నింటిలో కూడా శుద్ధ దైవతం వస్తుంది, కరహర ప్రియ వీటిలో శుద్ధ దైవతం ఇవన్నీ వస్తాయి. అంచేత మనం చూద్దాం రేపు బాగా ప్రిపేర్ అయ్యి విని మరి రండి. ఓకేనండి మాస్టర్. ప్రే చేయండి నాన్నబాబు గారు, నాన్నబాబు గారు మైక్ ప్రే చేయండి సార్. సర్వాదండి నీవు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేర్చుకోవాలండి ప్రభావించి నాయన శాలేం అయ్య గారి ద్వారా అలాగే ప్రభా మాకు నేర్పిస్తున్న సంగీత జ్ఞానాన్ని బట్టి నేర్చుకోవాలండి. ఇందులో నాయన ప్రభాతండి ఆ స్వర జ్ఞానాన్ని నేర్చుకుని
అయినా ప్రభా తండ్రి నీ యొక్క అయిన ప్రభా తండ్రి మంచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే భాగ్యం దయచే ప్రభా. సంగీతము కీర్తనముతోనూ ఆయన ప్రభా తండ్రి ఒకరినొకరు హెచ్చరించుకోమని చెప్పావు ప్రభా. ఈ సంగీత జ్ఞానాన్ని మేము నేర్చుకుని నాయనా ప్రభా తండ్రి దాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్వర జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని తెలివితేటను అనుగ్రహించండి. అలాగే నాయన ప్రభా తండ్రి శాలమయ్య గారిని మహర్షి ఆరోగ్యం బలము శక్తిని అనుగ్రహించండి. నాయనా ప్రభా నీ సేవలో వాడుకున్నటువంటి నాయనా ప్రభా తండ్రి అద్భుతంగా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా ప్రభా ఈ లాక్డౌన్ కాలంలో నాయనా ప్రభా నీ కృపను బట్టి మాకు అనేక రీతిలుగా వాక్యం అందించబడుతూ ఉన్నది తండ్రి. అయ్యా ప్రభా దానిని బట్టి నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మరి మహర్షి గారికి వారి కుటుంబానికి మనకు మనందరి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ దానిలో మీ వాయిస్ చాలా బాగుంటుంది, చాలా వినసొప్పుగా ఉంటుంది. అందుకని నేను ప్రతిరోజు అదే పాడతానండి. అదే పాడండి, ఇక్కడ కూడా అదే ఫినిషింగ్ మీద అదే వీళ్ళతో స్వరం అనిపిస్తాను, మీరేమో అది ఇది పాడాలి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ండి. అంటే వినడానికి చాలా బాగుంది, అనడానికి కష్టంగా ఉంది. అనడానికి కష్టంగా ఉంటుంది. ఈ రెండు స్వరాలు మనం బాగా బాగా నేర్చుకుని మన కంఠానికి అలవాటు చేసామా, ఇంకా మిగతా చాలా ఈజీ. కైశిక నిషాదం ఈజీ, ఇప్పుడు మనకు అరి కాంపోజీలో కైశిక నిషాదం వస్తుంది. అన్ని శంకరాభరణ స్వరాలే, బట్ దానికి దీనికి నిషాదం తేడా. కనుక దానికి వెళ్తాం. చాలా పాటలు ఉన్నాయి మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు వెళ్తాం. కనుక ఇది చేసి మరి కావాల్సే వేరే. ఓకే మాస్టర్ మనకి చెప్పండి సార్, చెప్పండి. తెలుగులో మనకి ఒక పాత పాట ఉందండి, హృదయారణ్యములో నే కృంగిన వేళలో. ఆ ట్యూన్ ఈ రాగానికి దగ్గరగా ఉన్నట్టుందండి. హృదయారణ్యములో నే కృంగిన వేళలో ఒక పాట ఉంది, చాలా పాత పాట. హలో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు నావ్యబలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, బలము ఉన్నంత వరకు చేయలేదు కార్యము. రీసౌండ్ వస్తుందండి, రీసౌండ్ వస్తుంది. ఏదో ఒక ఫోన్ ఏదో ఒకటి. ఓకే ఓకే, రాజేష్ గారు కంటిన్యూ చేయండి. రాజేష్ గారు కంటిన్యూ చేయండి. బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను వినిపించుచున్నది ఏకనాకు ఒక కేకనాకు.
ఒక కేక నాకు. అదే ఈ రాగమేది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలా అని అడుగుతున్నా. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తన లేదండి, మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో దొరికితేనే. ఎందుకంటే మిగతా పాటలు అంటే చాలా మంది చేశారు, అన్ని చెప్పుకోలేం కదా మనం. అదే అదే అంటే దానికి దగ్గరగా ఉందని. అదే అదే కదా, బయట ఉన్నాయి, బయట ఈ రాగంలో చేసిన ఉన్నాయి. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇది లేదు, మాయమాడవ గౌడ దొరకలేదు నాకు. ఓకే ఓకే ఓకే, దాని మీద రిపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కువ. బయట పాటలు మీరు ఏదో మామూలుగా పాడమంటే పాడొచ్చు, కానీ అదే అదే ఓకే సార్. మీటింగ్ ఎండ్ చేస్తానండి, ఎందుకంటే మళ్ళీ రెండర్ అవ్వాలి, అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మన బాగా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే చూసుకోవచ్చు. ఇంకా గోల్డ్ టైం ఉంది కదా, చాలా టైం ఉంది మనకి, చాలా సార్లు కూర్చుంటాం. రైట్ అండి, గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాలిన్ గారు. ఎస్ సార్, ఎస్ సార్.